బీజేపీలో ఉండాలో లేదో స్టేట్ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి మాజీ చీఫ్ బండి సంజయ్ల రెస్పాన్స్ మీద ఆధారపడి ఉంటుందన్నారు మాజీ మంత్రి బాబు మోహన్. ఫోన్ చేస్తే కిషన్ రెడ్డి బండి సంజయ్లు లిఫ్ట్ చేయకపోతే ఎలా అని ప్రశ్నించారు. రాజీనామా చేసే పరిస్థితి వస్తే తనకు జరిగిన అవమానాలన్నీ చెప్తానన్నారు బాబు మోహన్. బీజేపీ ఫస్ట్ సెకండ్ లిస్టులో పేరు రాకపోవడంపై హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ లో ఆయన స్పందించారు. ఇది పెద్ద విచిత్రం, నేను అడుగుంటాను మిమ్మల్ని, నాకు సీటీ ఇవ్వా, ఒక పెప్పర్మెంట్ ఏమని అడుగుతానా? గెలిస్తే గెలిచే క్యాండిడేట్లకు ఇస్తారండి. నేను లేననుకుంటాను, నాకెవరు ఓటు వేయరనుకుంటాను, నా ఓటు కూడా నేనేమో సగం మైండ్ ఉంది కదా పక్కనకి వేస్తానేమో అని అనుకుంటారా మీరు? కనుక బీజేపీ పెద్దలు, నాకు మీ టికెట్ వద్దు, నేను పోటీ చేయదలుచుకోలేదు. ఇకనన్నా మీరు ప్రశాంతంగా ఉండండి, అర్హులైన వారికి టికెట్లు ఇచ్చుకుంటూ నన్ను ప్రశాంతంగా ఉండనియండి. తండ్రి కొడుకును విడదీస్తారు, ఇంత పాపం, ఈ పాపం చుట్టుకుంటుంది మీకు తప్పకుండా, ఎందుకంటే నాకు ఉన్నది ఒక కొడుకు, వాడికి నాకు పెడతారండి మీరు? నా కొడుకు ఇస్తే సంతోషమే, ఎందుకు చేయగలరు వాడు ఎంబీఏ చదివిండు, ఇంకొకడికి ఇచ్చుకోండి. నేను అడిగినా మీరే కదా బ్రతిమలాడి మా బీజేపీ అంటే వచ్చిన, అది ఇస్తాం ఇది ఇస్తామంటే వచ్చిన, ఏది ఇవ్వలేదు, మొండి చేయి అది మొండి చేయి. చాలా బాధగా ఉంది, చాలా బాధగా ఉంది. ఆత్మాభిమానాన్ని చంపుకోలేక నేను నిర్ణయం తీసుకున్నాను, మానసికంగా బాధపడుతున్నాను కనుక ఈ నిర్ణయం తీసుకున్నాను, క్షమించండి. నా ఓటర్ మహర్షల్ని కోరుకుంటా ఉన్నాను. ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నేను మినిస్టర్గా ఉన్నాను, మిత్రపక్షంగా ఉన్నాము. ఆయన అధ్యక్షుడిగా రాగానే ఫస్ట్ పోయి ఫ్లవర్ బుక్ ఇచ్చి కలిసిన వాడిని నేను. ఆయన మీటింగ్లకు అటెండ్ అయ్యి ఫస్టే నన్ను వరంగల్ పంపిస్తే పోదలుచుకోక కూడా కిషన్ రెడ్డిగా అన్న నీ మాట మీద గౌరవంతో వెళ్తున్నాను, లేకుంటే నేను మీటింగ్లకు వెళ్ళదలుచుకోలేదని చెప్పిన. 5 సంవత్సరాలు నేనే ఇన్ఛార్జ్గా, నేనే అన్ని కార్యక్రమాలు చేసిన, ఈ దసరా ముందు రోజు కూడా నియోజకవర్గం మీటింగ్ నేనే పెట్టిన. ఢిల్లీ నుంచి ఒక నాయకుడు ఒక లీడర్ వస్తే లిస్ట్ ఎందుకు కొట్టదాడి పేరు లేదు, అది పార్టీ ఇష్టం, నేను కాదంటలేదు, కానీ ఇన్ఫామ్ చేయొచ్చుగా బాబుమోహన్ నీకు టికెట్ ఇవ్వట్లేదు ఇగో ఈ రీజన్ అనొచ్చుగా. ఫోన్ చేసి తెత్తారేమండి, ఈ అధ్యక్షుడు ఎత్తాడు ఆ అధ్యక్షుడు ఎత్తాడు, ఏం బండి సంజయ్ గారికి నేను తక్కువ చేశానా? ఆయనే చెప్పిండు కదా వేల మీటింగులలో వందల మీటింగులలో నన్ను అన్న గెలిపించాడు ఎండలో తిరిగని. ఫోన్ ఎందుకు ఎత్తాడండి? కిషన్ రెడ్డి గారు ఎందుకు ఎక్కడ ఎత్తాడండి? కిషన్ రెడ్డి పిఏ ఎందుకు ఎత్తాడండి? నా ఫోను బాధ కలిగిందండి, బాధ కలిగింది సార్, ఆత్మాభిమానం దెబ్బతినది నాకు. అందుకని నేను పార్టీ పోతు, మీ టికెట్ ఇవ్వద్దు, పోటే చేయనని చెప్తున్నాయి. ఇక రాసుకోమని నేను రాసుకుంటారు, ఏం వైరల్ చేసారో చేసుకోమనండి.